విలువలు లేకుండా కేవలం అధికారం కోసం పాకులాడుతున్న ఈ మూడు పార్టీలను ప్రజలతో పాటు అన్ని వర్గాల వారు అసహించుకుంటున్నారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి అన్నారు. అర్బన్ నియోజకవర్గంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పెద్ద ఎత్తున పలు పార్టీల నుండి వైసీపీలో చేరుతున్నారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు అనంతపురం అర్బన్లో ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో నగరంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై రోజు రోజుకు పెద్ద ఎత్తున పలు పార్టీల నుండి వైసీపీలో చేరుతున్నారు. అందులో భాగంగానే అనంతపురం నగరంలోని ఆదర్శ నగర్ లో చిట్ర నాగేంద్ర తనని మిత్రులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి పెనుకొండ ఎమ్మెల్యే శంకర నారాయణ, జిల్లా అధ్యక్షులు పైల నరసింహయ్యలు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని, పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే అనంత చేస్తున్న అభివృద్ధి చూసే పార్టీలో చేరినట్టు చెప్పారు. ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిని ఎవరూ నమ్మడం లేదని, వారి వలన గతంలో ఏం జరిగిందో అంతా చూశారన్నారు. అందుకే తమపై నమ్మకం పార్టీలోకి వస్తున్నట్టు వివరించారు. సిపిఐ పార్టీకి చెందిన బాలన్న, రవికుమార్, రామదాసు తదితరులందరూ కూడా ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 5 సంవత్సరాలు అవలంబిస్తున్న తీరు గాని, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమము, అభివృద్ధి, ఈ రెండు కూడా దాని పట్ల కూడా మొగ్గు చూపి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పకుండా అధికారం తీసుకొని రావాలని చెప్పి, మరొకమారు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోవాలని చెప్పి ఒక పెద్ద గొప్ప తలంపుతో కూడా వారి పార్టీకి రాజీనామా ఇచ్చి, ఈరోజు ఏ కమ్యూనిస్టు పార్టీ కూడా గతంలో కూడా ఇటువంటి సంక్షేమ కార్యక్రమంలో పేదవాని గురించి ఆలోచన కూడా చేయలేదు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో పేదవాని కోసం, మరియు మధ్యతరగతి కుటుంబాలు అందరినీ కూడా తీసుకోవాలని చెప్పేసి, వారి పిల్లల సంక్షేమం కానీ వారి భవిష్యత్తు ఇవన్నీ కూడా ఆలోచించింది కేవలం ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి, మరొకమారు ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టాలని చెప్పి సదుద్దేశంతోనే వీరందరూ కూడా ఈరోజు ఇక్కడ చేయడం ఉంది. వారందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా కూడా 800 కోట్ల రూపాయలతో మేము అన్నది అంటే ఒక అభివృద్ధి అనేది 1045 కోట్లు వస్తే రోడ్లకు కాలువలకి 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇవన్నీ ఆకర్షితులై జగన్మోహన్ రెడ్డి గారితోనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి, మరీ ముఖ్యంగా పేదవారు చెప్పేసి కూడా వస్తున్నారు. వారందరినీ సాధారణంగా మేము ఆహ్వానిస్తాం. ఎన్డీఏ పార్టీలు కూడా ఏదైతే ఇప్పుడు మీరు ఏదో కూటమిగా ఏర్పడిందో అవకాశవాద రాజకీయం. 2014లోనే వీళ్ళు ముగ్గురు కలిసి కూడా పోటీ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కూడా వైఫల్యం చెందారు. ఈ రోజు కూడా చెప్తున్నారు వారు కూటమిగా ఏర్పడారు, కానీ ఒక కామన్ అజెండా కూడా లేదు. అలాగే ఈ రాష్ట్ర అధ్యక్షురాలు పురుందేశ్వర్ గారు కూడా ఒకటే ఒకటి చెప్తా ఉన్నారు, ఈరోజు మేము అనేది కూడా 4% రిజర్వేషన్ కూడా పరిశీలిస్తామని చెప్పి మేము చెప్తా ఉన్నారు. సచివాలయం లాస్ట్కు సచివాలయంలో వచ్చి వాలంటీర్లు వచ్చేసి ఇండ్లు కూడా ఎవరో మగవారు లేనప్పుడు ఇండ్లు తడుతున్నారని చెప్పి ఆరోపణలు చేసిన వారు ఈ రోజు మళ్ళీ కూడా మేము సచివాలయం వేస్తూ వాలంటీర్లు ధరిపిస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన వారే ఈరోజు పరోక్షంగా కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, చాలా బాగుందని చెప్పేసి. ఈ 3 పార్టీలను కానీ ఈ కూటమి కానీ మరొక మరి అంతేకాదు తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ఈరోజు చివరి ఎన్నికలు. ఈ ఎన్నికలు కూడా ఈ చరిత్రలు చూస్తుంటే వైసీపీ గతం కంటే భారీ విజయం సాధిస్తుందన్న నమ్మకం కలుగుతుందని అధ్యక్షుడు పైల నరసింహయ్య అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల పట్ల, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై, మేము సైతం రాబోయే గెలుపులో పాలు పంచుకుంటామని చెప్పి ఈరోజు కురుబ నాగేంద్ర గారు, ఆయన అనుచర బృందం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. వారిని హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా 1 నెల 25 రోజులు ఉంది పోలింగ్, ఇంకా
ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రెండోసారి రాబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రెండవసారి కాబోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అయితేనేమి, వాలంటీర్ వ్యవస్థ అయితేనేమి, దానికి ఆకర్షితులై భారత కమ్యూనిస్ట్ పార్టీతో పనిచేస్తున్నా కూడా ఈరోజు ఆ సంక్షేమ పథకాలు ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగింది. సంక్షేమ పథకాలు బాగా నచ్చి అట్లే ఆనంద వెంకటరామరెడ్డి అన్న, మన శంకరనారాయణ అన్న వాళ్ళ మంచితనము, వాళ్ళ గొప్పతనము, వాళ్ళు చేసే పనులు అన్నీ నచ్చి నేను వైఎస్ఆర్ పార్టీలోకి చేరుతాను.